అందరికి శనార్తి నేను మీ కజానాగ అందరూ మంచిగా ఉన్నారా నేనైతే మస్తు ననుల మన రాజకీయం టీవీకి స్వాగతం సుస్వాగతం అన్నున్నా అల్లున్నోట్లు శని అంటారు గాషారం మంచిగా లేకపోతే అరటి పండు తిన్నా పండ్లు పెరుగుతాయి అంటారు గాషారం మంచిగా లేకపోతే తాడే పామయ్య గరుస్తుంది అంటారు కానీ ఈసారి చంద్రబాబు సార్ కిస్మత్ అస్సలు మంచిగా లేదో ఏది ముట్టినా సార్కి అయ్యత్తలేదు టీడీపీ పార్టీ వాళ్ళకి చెప్పాలి ఎందుకంటే సంక్రాంతి పండుగేమో చంద్రన్న సంక్రాంతి కాను కాను ఓ ప్రోగ్రామ్ పెట్టి అందులో ఆడోళ్ళకు చీరలు ఇంట్లోకి కావాల్సిన సామాన్లు నూనె ప్యాకెట్లు అవి వంచే కార్యం పెడితే మంది ఎక్కువ వచ్చి జాగా తక్కువ అయ్యే వరకు తొక్కిసలాటై ముగ్గురు ఆడోళ్ళు చీవిడిచిర్రు అప్పుడు గుంటూరులో ఇక దాన్ని ప్రతిపచ్చపాలు ఊకుంటారు ఇక చిన్న జాగలల్లో పెట్టడాలు వాటు మంది ఎక్కువ కనబడాలని చిన్న జాగలో పెడతాడు మంది తక్కువ వచ్చినా కూడా జాగ అయ్యే వరకు మొత్తం మిరుకుటం ఇరుకుటం కనబడి ఇసుకపోతారు రాళ్ళనంత జనం వచ్చిర్రు అన్నట్టు మాట్లాడితే అని అనుకొని పబ్లిసిటీ వెంచుకున్న కొరకు ఆ చిన్న జాగాలు పెట్టినరు ఆడోళ్ళ ఉసురు పోసుకుండు అన్నట్టు అట్లా మాట్లాడిరు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఇక మొన్న కాక మొన్న ఏమైందంటే కందుకూర్లో రోడ్ షో పెట్టిండు సారు ఇక రోడ్ షోకు ఓ చిన్న సందులకేల్చి పెద్దవానం వరకు జనాలకు ఇబ్బంది అయి మీద ఒకలు పడి దమ్మాడక ఊపిరి ఊపిరాడక ఎనిమిది మంది అట్లా జీవిడిసిరి అదేమో కందుకూరు రోడ్ షో విషాదమా అది అట్లయిపోయి ఇక మళ్ళీ మొన్నగాక మొన్న బాలయ్య బాబు సార్ ఉంటాడు బాలయ్య బాబు సారు అయితే ఆయనతో ఏం చేసిందంటే ఇదేం కర్మరా రాష్ట్రానికి అని రాష్ట్రాన్ని క్రూరత్వ పాలన నుంచి విడిపించాలి మంచి పాలన తీసుకురావాలని చెప్పి ఇదేం కర్మరా రాష్ట్రానికి అని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టి ఆయన బండి మీద నిలబడి స్పీచ్ ఇచ్చి స్పీచ్ ఇచ్చి అటెండ్కేసి ఆయనతో లేచి నిలబడి నమస్కారం పెట్టే మోపుకల్ ఆయనతో జారి కింద పడ్డాడు జారి కింద పడ్డంత పని అయింది పక్క పంట పట్టుకున్నారు కాబట్టి జరంత నయమైంది కింద పడుంటేనా అంత ఎత్తు వెళ్ళి కింద ఇంకేమన్నా ఉంటుండేనా చెప్పుకొనిక అదైతే చూస్తే మస్తు భయమైందోలా నాకు ఇక అదోట అదో ముచ్చట్న ఇక ఆయనంత ఏమైంది యువగలం అని పేరు పెట్టి నాలుగో ముచ్చడకొస్తే అంత ఇక చూడు రే నెల రోజుల వ్యవధి అంత రెండు నెలల వ్యవధిలనే ఇదంతా ముచ్చట లొకేషన్ యువగలం అని పేరు పెట్టి మొన్న ఇరవై ఏడు తారీఖు నుంచి ఏం చేసిండు పాదయాత్ర సురువు చేసిండు కదా ఇక చేసిన చేసినకెళ్ళి ఆయనంత నందమూరి తారకరత్న సారు కూడా పోయిండు ఆడికి ఇక కొద్ది దూరం మంచిగానే పాల్గొన్నాడట ఇక నడిమిట్ల కొంగనే సార్ కూపిరాడక ఆయన కింద పడ్డాడట ఇక ఎండ అటీటయ్యి ఇంకా డాక్టర్లు అదొటి ఇదొట్టి ఆడికి ఎవరికి పల్సే మొత్తమే మంటారట గుండెకు ఏదో కార్డి అటాకు ఏదో ఏదో అన్నారు నాకైతే అనచ్చి పాడైతే లేదు గాని చక్కగా ఆ గుండెకు రక్తం పంపించే నాలలో ఒకటి తొంభై ఐదు శాతం మూసుకొనే పోయిందట మనిషి అయితే మొత్తం నీళ్ళ రంగులకు అయిపోయిందట పాపము ఇప్పుడు నిన్న రాత్రి రెండున్నర టైంలో కుప్పం నుంచి బెంగళూరుకు తరలించరట మరి సార్ను వెంటనే ఇది ఏమంటారు ఏదో మెక్పోను ఏదో పెట్టి అది ఆర్టిఫిషియల్ ఇస్తారు అన్నట్టు అది శరీర భాగాలకు రక్తము ఆక్సిజన్ అది సప్లై చేస్తుందట ఇప్పుడు అట్లా పెట్టి ఇరవై నాలుగు గంటలు అట్లనే చికిత్స ఇస్తారట అట్లనే వైద్యం చేస్తారట ఇప్పుడు సార్ పరిస్థితి అయితే జరా చెప్తారు కదా కొద్దిగా కోలుకునేదాకా ఏం చెప్పలేము కదా అట్లుంటుంది ఇగో ఇట్లయితుందా చంద్రబాబు సార్ ఏది ముట్టుకున్నా పాపం నిన్న పొద్దు నుంచి నీళ్లు తాగుతాన్రో బువ్వ తింటానరో ఎట్లుందో ఏం కథనో కానీ ఫోన్ల మీదనే అడుగుతుందట వ్యవస్థ అంతా ఇక బెంగళూరుకు చంద్రబాబు సార్ కూడా పోతాడట మరి చూడాలి ఇక పాపము ఓ చంద్రాలు సారు జరా ఎవరు నజర పడ్డదో ఏం కథనోనే జరా ఎవరితోనన్నా చూపించుకో అదే చేతికి ఏదో ఉంగరం పెట్టుకున్నావు కదా ఎవరి కన్ను పడ్డది టీడీపీ పార్టీ మీద ఏమైంది ఇట్లా ఇట్లయితుందని వాళ్ళని నడుచుకోరాదే కానీ ఏదేమైనా కానీ తారకరత్నాన్నకి ఇట్లా అవుడుతోనే ఇక టీడీపీ తమ్ముళ్ళు కావాలనే విషయం ప్రయోగం చేసిరు అట్లా చేసిరు ఇట్లా అని సోషల్ మీడియాల్లో చక్కర్లు అయితే కొడుతున్నాయి వార్తలు కానీ ఏదేమైనా కానీ తారకరత్న అన్ననైతే జల్దిన కోలుకొని మంచిగా అయి మళ్ళీ తిరిగి రావాలని మంచిగా నడుచుకుంటే రావాలని రాజకీయం టీవీ తరఫున కోరుకుందాం